హాయ్ హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో శ్రీరామనవమి పండుగ అనేది రాబోతుంది కదండి. అయితే శ్రీరామనవమి రోజు పూజ మనం ఎలా చేయాలి, ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయానికి చేయాలి, అలాగే ఈ రోజున పూజలో ముఖ్యంగా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమి, అలాగే ఈ రోజు మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి స్తోత్రాలను చదవాలి, ఇంకా ఇంట్లో శ్రీరామనవమి పూజను నిర్వహించుకున్నప్పుడు మనం ఎటువంటి నియమాలను పాటించాలి, ఈ రోజున ఉపవాసం ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. ముందుగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే మనకి ముందుగా ఈ 2024 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజు అయితే వచ్చిందండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ రోజున ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. లింక్ కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మనకి ఉగాది పండుగ తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ ఈ శ్రీరామనవమి పండుగ అండి. ఈ శ్రీరామనవమి పండుగ రోజు సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణం అనేది జరిపిస్తారండి. అలాగే ఈ శ్రీరామనవమి రోజు స్వామి అమ్మవార్లకు పూజ చేసినా లేదు అంటే కళ్యాణం మరి కళ్యాణాన్ని మనం వీక్షించినా కూడా మనకి అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు అన్ని కూడా కలుగుతాయని అంటారండి. అలాగే వివాహం ఆలస్యం అవ్వే వారికి వివాహం తొందరగా కుదురుతుందని, ఇంకా ఉద్యోగం లేని వారికి కూడా తొందరగా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందని, ఇంకా ఎటువంటి సమస్యలున్నా వాటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని అంటారండి. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం, అలాగే శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల వారి పూజ ఇంట్లో తప్పకుండా అయితే నిర్వహించుకోవాలండి. అయితే ఈ శ్రీరామనవమి రోజున పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దామండి. శ్రీరామనవమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం ఆచరించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారబంధానికి మామిడి తోరణాలు అవి కట్టుకుని ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత పూజా మందిరాన్ని మామిడి తోరణాలతోటి అలాగే పువ్వులతోటి అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజున పూజా మందిరంలో కానీ లేదు అంటే సపరేట్ గా ఒక పీఠంలో ఏర్పాటు చేసుకునైనా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున ఇంట్లో పూజ ఆచరించుకునేటప్పుడు భార్య భర్తలు ఇద్దరూ కూడా ఈ పూజను చేసుకుంటే చాలా మంచిదండి. శ్రీరామనవమి రోజున భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆ సీతారాములను పూజించడం వల్ల భార్య భర్తలు అన్యోన్యంగా ఎప్పుడూ కూడా కలిసి ఉంటారండి. అలాగే వారి మధ్య ఎటువంటి విభేదాలు కలహాలు కూడా రాకుండా ఉంటాయి. అందుకని తప్పనిసరిగా శ్రీరామనవమి పండుగ రోజున భార్య భర్తలు ఇద్దరు కూడా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ భార్య భర్తల్లో ఎవరికి కుదరకపోయినా వారి వస్త్రాలను పక్కన పెట్టుకుని మిగిలిన వారు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ రోజున స్వామి అమ్మవార్లకు పూజ చేసేటప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా పట్టు వస్త్రాలు కానీ లేదు అంటే సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను ధరించి స్వామి అమ్మవార్లకు కళ్యాణం కానీ పూజ కానీ చేయాలని అంటారండి. ఎందుకంటే శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం అంటే మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా మనమైతే భావిస్తాం కదండి. అందుకని ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడికి కళ్యాణం పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తాము. అయితే ఈ శ్రీరామనవమి రోజున స్వామివారికి కళ్యాణం అనేది ఎక్కువగా ఆలయాల్లోనే జరుగుతూ ఉంటుందండి. మనం ఇంట్లో స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు స్వామి అమ్మవారికి కళ్యాణం జరిపించాలి అని అనుకుంటే మీరు ఈ రోజున స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవారికి కళ్యాణం అనేది నిర్వహించవచ్చండి. ఈ రోజున స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపిస్తే చాలా మంచిది. ఒకవేళ కళ్యాణం జరిపించలేని వారు ఇంట్లో ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజన అనేది చేసుకోండి. అయితే మనకి ఈ ఉగాది పండుగ నుండి వసంత నవరాత్రులు అనేవి స్టార్ట్ అయినాయి కదండి. అయితే మనకి ఈ శ్రీరామనవమి పండుగతో వసంత నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. అయితే ఈ వసంత నవరాత్రుల్లో వీటిని రామనవరాత్రులు అని కూడా అంటారండి. అంటే వసంత నవరాత్రులు స్టార్టింగ్ నుండి కూడా పీఠంలో ఏర్పాటు చేసుకుని లలితాదేవిని అలాగే శ్రీరామచంద్రుని చాలా మంది పూజిస్తూ ఉంటారండి. అయితే మీరు వసంత నవరాత్రుల పూజను నిర్వహించుకుంటే అక్కడే మీరు ఈ పూజను ఈ శ్రీరామనవమి పూజను అయితే నిర్వహించారు
చేయించుకోవాలండి. ఒకవేళ మీరు వసంత నవరాత్రుల పూజల్లో లలితాదేవి అమ్మవారి ఫోటోనే పెట్టుకుని మీరు నవరాత్రి పూజను నిర్వహించుకుంటే, ఈ రోజున అమ్మవారి ఫోటో పక్కన శ్రీరామచంద్రుడి ఫోటోను కూడా పెట్టుకుని మీరు ఈ శ్రీరామ నవమి పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీరు వసంత నవరాత్రుల పూజలను చేసుకోకపోతే, అప్పుడు మీరు ఈ శ్రీరామ నవమి రోజున ఇలా పీఠంలో ఏర్పాటు చేసుకుని శ్రీరామచంద్రుడి ఫోటోను పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ పూజను మనం పీఠంలో అయినా పెట్టుకుని చేసుకోవచ్చు, లేదు అంటే పూజ మందిరంలోనైనా పెట్టుకుని చేసుకోవచ్చండి పూజ అనేది. అయితే ఇటువంటి ప్రత్యేకమైన పూజలను మనం చేసేటప్పుడు ఇలా సపరేట్ గా పీఠంలో ఏర్పాటు చేసుకుని చేసుకుంటేనే ఆ సంతృప్తి అనేది మనకు కలుగుతుందండి. అందుకని ఈ పూజను మీరు ఎక్కడైతే నిర్వహించుకోవాలి అని అనుకుంటారో అక్కడ ముందుగా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు అవి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుని ఆ తర్వాత ఆ పీట పైన ఏదైనా పసుపు రంగు క్లాత్ ను కానీ తెలుపు రంగు క్లాత్ ను కానీ వేసుకోవాలండి. స్వామి వారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతి కాబట్టి పసుపు రంగు క్లాత్ ఉంటే వేసుకోండి. ఆ తర్వాత ఆ క్లాత్ పైన మూడు గుప్పిల వరకు బియ్యాన్ని వేసుకుని ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకుని స్వామివారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. స్వామివారి ఫోటోని పువ్వులతోటి అలాగే మామిడి తోరణాలతోటి అందంగా అలంకరించుకోవాలండి. అలాగే పూజలో మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతిని కూడా పెట్టుకోవాలండి. గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదు అంటే పసుపుతో గణపతిని తయారు చేసుకుని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఈ రోజున పూజలో శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ప్రతి ఇంట్లో శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం ఫోటో తప్పకుండా ఉండాలని అంటారండి. ఒకవేళ ఈ ఫోటో మీ దగ్గర లేదు అంటే ఈ రోజు తెచ్చుకోండి, పూజలో అయితే పెట్టుకోండి. ఒకవేళ అలా కూడా కుదరదండి అనుకునే వారు ఈ రోజున పూజలో వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలను పెట్టుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ పూజలో మీ దగ్గర సీతారాముల వారి విగ్రహాలు ఉంటే వాటిని కూడా మీరు పూజలో తప్పకుండా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు ఫోటోకే పూజ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర అయితే సీతారాముల విగ్రహం లేదండి, అందుకని నేను ఇక్కడ ఫోటోనే పెట్టుకుని ఫోటోకే పూజ అనేది చేసుకుంటాను. విష్ణుమూర్తి దశావతారాలలో ఏడవ అవతారమే శ్రీ రామావతారం అండి. ఒక మనిషి ఈ సమాజంలో ఎలా ఉండాలి అని చెప్పేదే ఈ రామావతారం అండి. త్రేతాయుగంలో దశరథ మహారాజుకు కౌసల్య మాతకు పుత్రుడిగా శ్రీరామచంద్రుడు జన్మించాడు. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో వసంత కాలంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు. అంటే ఈ రోజునే స్వామి వారు జన్మించారండి. అలాగే శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని, అలాగే ఇంకా 14 సంవత్సరాల తర్వాత వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడికి సీతాదేవి సమేతంగా పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇన్ని విశేషాలు జరిగినటువంటి రోజున శ్రీ సీతారాముల వారిని పూజించినట్లయితే చెడు అంతా తొలగి మనం మంచి మార్గాన ప్రయాణిస్తామని అంటారండి. అలాగే మనం చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మనకు ఒక మంచి జీవితం అనేది లభిస్తుంది. ఇంతటి విశేషమైన రోజున తప్పకుండా స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి, చాలా చాలా మంచిది. ఇప్పుడు నేనైతే పూజలోకి ఇలా పిండి ప్రమిదలనైతే తయారు చేసుకుని పెట్టుకుంటున్నానండి. ఈ రోజు మనం స్వామివారి నామాన్ని ఎంత జపించినా కూడా చాలా మంచిదండి. ఇక్కడ నేను స్వామివారి పూజలో 9 పిండి ప్రమిదలనైతే పెట్టుకుంటున్నానండి. పిండి ప్రమిదల పైన శ్రీరామ అని రాసి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 9 ప్రమిదల్ని ఎందుకు పెట్టుకుంటున్నాను అని అంటే, మనకి వసంత నవరాత్రులు 9 రోజులు కదండి. ఈ 9 రోజులు కూడా వసంత నవరాత్రులు పూజలు చెయ్యలేని వారు ఈ విధంగా ఈ రోజున ఈ 9 పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మనం వసంత నవరాత్రులు 9 రోజులు పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుందండి. ఒకవేళ మేము వసంత నవరాత్రులు 3 రోజులు 5 రోజులు చేసి ఉన్నామండి, మరి మేము ఎన్ని ప్రమిదలను పెట్టుకోవాలి పూజలు అని అంటే, మీరు 3 కానీ 5 కానీ పిండి ప్రమిదలను పెట్టుకుని మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. లేదు అంటే కనీసం ఒక పిండి ప్రమిదనైనా కొద్దిగా పెద్దగా చేసుకుని మీరు పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ ఈ పిండి ప్రమిదల పైన శ్రీరామ అని రాశాను కదండి, ఈ పిండి ప్రమిదలను ఎలా తయారు చేశాననేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున దీపారాధన కోసం ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ కొబ్బరి నూనెని కానీ ఉపయోగించవచ్చండి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు మీరు నువ్వుల నూనెని కానీ కొబ్బరి నూనెని కానీ తీసుకోవచ్చు. అలాగే ఈ రోజున దీపారాధన కోసం పసుపు రంగులో ఉన్నటువంటి వత్తులను వేసుకుని దీపారాధన అయితే చేయాలండి. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి, అందుకని పసుపు రంగు వత్తులు ఉంటే మీరు
పసుపు రంగు వత్తులతో దీపారాధన అనేది చేయండి. 9 పిండి ప్రమిదలను పెట్టినప్పుడు 2 వత్తులను వేసి ఒక్కొక్క ప్రమిదలో మీరు దీపారాధన అనేది చేయండి. ఒకవేళ మీరు ఒక్క ప్రమిదని పెద్ద ప్రమిదలా చేసుకుని పూజలో పెట్టుకుంటే అప్పుడు మీరు 9 వత్తులను కలిపి ఆ ప్రమిదలో వేసి మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. నేను ఇక్కడ దీపారాధన కోసం పువ్వు వత్తులను ఉపయోగిస్తున్నానండి. పువ్వు వత్తులను మనం ఒక్క వత్తి వేసుకుని దీపారాధన చేసుకోవచ్చండి. ఎందుకంటే పువ్వు వత్తు ఒక వత్తు 2 వత్తులతో సమానం కాబట్టి పువ్వు వత్తును వేసుకుంటే ఒక వత్తును వేసుకుని మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ పూజా పీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ను కూడా వేసుకుంటున్నానండి. సుగంధభరితమైన పూజ చాలా మంచిదండి. అలాగే ఈరోజు స్వామివారికి కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా జవ్వాది పౌడర్ని మనం పూజా పీట పైన వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. స్వామి అమ్మవారికి రోజు సుగంధభరితమైన పూజ చేస్తే చాలా సంతోషిస్తారండి. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా సర్ది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. భార్యాభర్తలిద్దరూ పూజ చేసుకున్నట్లయితే భర్త దీపారాధన చేస్తే భార్య భర్త చేపట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల ఇద్దరు కూడా దీపారాధన చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత దీపారాధన చేసిన తర్వాత దీపలక్ష్మి దగ్గర కొద్దిగా అక్షింతలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత ముందుగా ఆచమనం అయితే చేసుకోవాలండి. ముందుగా భర్త ఆచమనం చేసుకుని ఆ తర్వాత భార్య చేత ఆచమనం చేయించాలండి. భర్త ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ అని అనాలండి. భార్య ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ నమః అని ఆచమనం అయితే చేయాలండి. ఆచమనం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఘంటానాదం చేసి ఆ తర్వాత 2 అక్షింతలను పువ్వులను చేతుల్లోకి తీసుకుని పంచపాత్రలో ఉన్న నీటిలో వేసి పుష్పముతో ఆ నీటిని కలుపుతూ గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని పవిత్ర నదుల పేర్లను తలుచుకుని ఆ నీటిని పూజా పీట పైన పూజా ద్రవ్యముల పైన మన పైన మన శిరసు పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను పువ్వులను ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలకాలండి. స్వామివారికి రోజున పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మీ శక్తిని బట్టి చేసుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరకపోతే స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాజనం వీటన్నింటినీ సమర్పించి స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే సరిపోతుందండి. స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారి దగ్గర 2 అక్షింతలను పువ్వులను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరసు వంచి నమస్కారం చేసుకుని స్వామి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు అవి కలగకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. అలాగే మీకు ఈ రోజున వీలు ఉంటే స్వామివారికి కొద్దిగా గరికను సమర్పించండి, చాలా మంచిది. అలాగే స్వామివారికి పూజ చేసేటప్పుడు ఎరుపు పుష్పాలు ఉంటే ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించండి. అలాగే మనం గణపతికి పూజ చేసేటప్పుడు స్వామివారి స్తోత్రాలు అష్టోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మాకు అవేమీ రావండి అనుకునేవారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం పూజలో పిండి ప్రమిదలను పెట్టుకున్నాం కదండి, ఈ పిండి ప్రమిదలను ఏకహారతితో మనము ఈ 9 ప్రమిదలను కూడా వెలిగించుకోవాలి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాల దగ్గర 2 అక్షింతలను సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారండి, అది రామరాజ్యం అని అంటారండి. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడు ఎంతో చక్కగా ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా ఒక రాజుగా ఒక కొడుకుగా ఒక భర్తగా ఎంతో చక్కగా తన బాధ్యతలను అయితే నిర్వర్తించారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు సీతారాముల వారికి పూజ అనేది నిర్వహించుకోవాలి. 2 అక్షింతలను పువ్వులను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు ఆహ్వానం అయితే పలకాలి. మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అనేది నిర్వహించండి. లేదు అంటే ఆవు పాలతోనైనా మీరు ఈరోజు స్వామివారికి అభిషేకం అనేది నిర్వహించుకోండి. ఆ తర్వాత ఈ రోజున తప్పనిసరిగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజనే చేసుకోవాలండి. ఒకవేళ మాకు షోడశోపచార పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు స్వామి అమ్మవార్లకు పంచోపచార పూజనైతే చేసుకోవచ్చు. స్వామి అమ్మవార్లకు పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామి అమ్మవార్లను పూజించాలి. అలాగే ఈ రోజున పూజలో తప్పకుండా తమలపాకులపైన శ్రీరామ నామాన్ని వ్రాసి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోండి. ఇలా శ్రీరామ నవమి రోజున స్వామివారి నామాన్ని ఎన్ని ఎక్కువ సార్లు వ్రాసినా చదివినా చాలా పుణ్యం అయితే కలుగుతుందండి. అలాగే మనకు ఉన్న
సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకే ఈ శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకులపైన శ్రీరామ నామాన్ని వ్రాసి ఆ స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోండి. కనీసం ఒక్క తమలపాకు పైన శ్రీరామ నామాన్ని రాసి పెట్టండి. అలాగే ఈ రోజున మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు పూజలో తప్పనిసరిగా తులసి దళాలు అయితే ఉండాలండి. స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతో పూజ అయితే చేసుకోవాలండి. అలాగే స్వామివారికి పూజ చేసేటప్పుడు పూజలోకి పసుపు రంగు పువ్వులను అయితే ఉపయోగిస్తే చాలా మంచిదండి. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతి కదండి, అందుకని పసుపు రంగు పువ్వులతో స్వామివారికి పూజ చేస్తే మంచిది. ఒకవేళ తులసి దళాలు పసుపు రంగు పువ్వులు అన్ని ఎక్కువ లేవండి మా దగ్గర అని అనుకుంటే అప్పుడు స్వామివారికి మీరు అక్షింతలతోనైనా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున స్వామివారికి తప్పనిసరిగా ఒక్క తులసి దళాలనైనా సమర్పించాలండి. అలాగే ఈ రోజున మనం స్వామివారికి పూజ చేసే ముందుగా ఈ చిన్న శ్లోకాన్ని అయితే పఠించాలండి. ఈ శ్లోకాన్ని చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా సరే పఠించవచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఆ శ్లోకం ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని ఈ రోజున 3 సార్లు పఠించడం వల్ల విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితం అయితే మనకి కలుగుతుందండి. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించాలండి. ఈ రోజనే కాకుండా ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యము కూడా పఠించడం వల్ల మనకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవండి. శ్రీరామ నామాన్ని ప్రతి నిత్యము తలుచుకోవడం వల్ల మనకి ఎంతటి కష్టం ఉన్నా కూడా అది తొందరగా వెంటనే తీరిపోతుందండి. అలాగే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మేము అవేమి చదవలేమండి, అవేమి మాకు రావు అని అనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ అయినా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. స్వామివారిది మరొక స్తోత్రం కూడా ఉందండి, ఆ శ్లోకం చదువుకుంటూ అయినా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఈ శ్లోకాన్నైనా మీరు చదువుకుంటూ స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే మనం పూజలో తమలపాకులపైన శ్రీరామ నామాన్ని కూడా వ్రాసుకుని పెట్టుకున్నాం కదండి, ఈ తమలపాకులపైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. అలాగే ఈ రోజున పూజలో సీతమ్మ వారికి కూడా కుంకుమ పూజను నిర్వహించుకోండి. ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. ఈ రోజున నైవేద్యంగా స్వామివారికి చలిమిడి వడపప్పు పానకం అయితే సమర్పించాలండి. ఈ నైవేద్యాలు మనం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యాల పైన ఒక చిన్న తులసి దళాన్ని పెట్టి మనం స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించాలండి. ఈ నైవేద్యాలతో పాటుగా మనం ఏవైనా తీపి పదార్థాన్ని కూడా నైవేద్యంగా చేసి స్వామివారికి నివేదించవచ్చండి. ఒకవేళ మేము అవి ఏమీ చెయ్యలేమండి అనుకుంటే తప్పనిసరిగా ఈరోజు శ్రీరామచంద్రుడికి చలిమిడి వడపప్పు పానకం అయితే నివేదించాలండి. స్వామివారికి ఈ నైవేద్యాలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి ఈ రోజున చలిమిడి వడపప్పు పానకాన్ని అయితే నివేదించండి. అలాగే ఈ సీజన్ లో మీకు ఎటువంటి ఫ్రూట్స్ లభిస్తే వాటిని కూడా మీరు స్వామివారికి నివేదించవచ్చు. అలాగే స్వామివారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అండి, అరటిపళ్ళను కూడా ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. మీరు ఏ నైవేద్యాలు సమర్పించినా వాటిపైన చిన్న తులసి దళాన్ని అయితే వేసి స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించండి, ఇది మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ రోజున అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. ఆకు ఒక్క పండ్లు పసుపు కుంకుమ గాజులు వీటిని అయితే మనం అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని కూడా నివేదించాలండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించి ఆ తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించాలండి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను పువ్వులను సమర్పించి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. పూజలో ఎటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసినా క్షమించమని స్వామి అమ్మవార్లను వేడుకోవాలండి. ఈ విధంగా శ్రీరామ నవమి రోజు పూజ అయితే చేసుకోవాలండి ఇంట్లో. అయితే శ్రీరామ నవమి రోజు ఈ పూజను మనం ఏ సమయానికి చేసుకోవాలి అని అంటే మధ్యాహ్న సమయం 12 గంటల సమయంలో పూజను అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఆ సమయానికే శ్రీరామచంద్రుడు జన్మించాడు కాబట్టి ఆ సమయంలో పూజ అనేది చేసుకోవాలి. అలాగే స్వామివారికి కళ్యాణం కూడా మనకి దేవాలయాలలో ఈ సమయానికే చేస్తారండి. శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత శ్రీరామ మందిరానికి వెళ్ళి అక్కడ స్వామివారి పూజా
కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి, స్వామివారి కళ్యాణాన్ని కూడా వీక్షించి, అక్కడ తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా స్వీకరించి, ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుంది. అలాగే ఈ రోజున వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ రోజున స్వామివారికి తులసి మాలను సమర్పించి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కళ్యాణ అక్షింతలను శిరసన ధరించడం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం తొందరగా కుదురుతుందండి. ఈ రోజున ఉపవాసం ఉండాలా అని అంటే ఈ రోజు ఉపవాసం లాంటివి ఏమీ ఉండవలసిన అవసరం లేదండి. పూజ అయ్యేటంత వరకు ఉపవాసం ఉండి పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు ఆహారం అనేది తీసుకోవచ్చు. అలాగే ఈ రోజున మనం ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో ఎటువంటి నాన్ వెజ్ లాంటివి వండకూడదు తినకూడదునండి. అలాగే ఈ రోజున పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత పీఠం ఎప్పుడు కదపాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మనకి పూజ అనేది మధ్యాహ్నంతో కంప్లీట్ అవుతుంది కదండి, సాయంత్రం మనం ఈ పీఠం అనేది కదిపేసుకోవచ్చండి. ఈ పిండి ప్రమిదలను ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో అయితే వేసేయండి. అలాగే ఈ రోజున కొత్తగా ఎవరైనా శ్రీరామ కోటి రాయాలి అని అనుకుంటే ఈ రోజు నుండి అయితే స్టార్ట్ చేయండి, చాలా మంచిది. శ్రీరామనామం ఎంత గొప్పది అని అంటే ఒక్కసారి మనం భక్తి శ్రద్ధలతో శ్రీరామ అని అనగానే మన ఆరుగురు దేవతలు పలుకుతారంటండి. మనం ఏదైనా దైవనామస్మరణ చేసినప్పుడు ఆ దైవమే పలుకుతారు కదండి, కానీ మనం శ్రీరామ అని నామాన్ని పఠించడం వల్ల మనకి ఆరుగురు దేవతలు అయితే పలుకుతారంటండి. అంటే శ్రీరామ నామం ఎంత శక్తివంతమైనదో ఇప్పుడైతే అర్థమవుతుంది కదండి. ఎందుకని అందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీరామ నవమి రోజున మీకు వీలైనన్ని సార్లు శ్రీరామ నామం జపించండి. శ్రీరామ నవమి రోజున పూజ ఈ విధంగా అయితే చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.